పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోడికత్తులు తయారు చేసే వారిపై దాడులు నిర్వహించి ఐదు వందల కోడికత్తులు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ పర్యవేక్షణలో ఏలూరు రూరల్ పెదపాడు పెదవేగి మండలాలలో కోడి పందాలకు ఉపయోగించే కోడికత్తులు తయారు చేస్తున్న ముగ్గురుపై దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ఐదు వందల కోడికత్తులను స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నామన్నారు వారిపై కేసు నమోదు చేసినట్లు ఏలూరు రూరల్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఎవరైనా కోడి పందాలు గుండాట పేకాట నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు మా పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు ఖచ్చితంగా కోడిపందాలు పేకాట్లు గుండాట్లపై దాడులు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ కోడి కత్తులు కట్టేవారిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి అందులో భాగంగా ఆల్రెడీ కోడికత్తులు కట్టేవారిని కోడికత్తులు తయారు చేసేవారిని వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది కోడికత్తులు సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా టెంట్ హౌస్ వాళ్ళకి వాళ్ళకి అందరికీ కూడా నోటీసులు అవ్వడం జరిగింది అదే బరులు ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళకు కూడా నోటీసులు అవ్వడం జరిగింది ఖచ్చితంగా కోడిపందాలు గుండాట్లు పేకాట్లు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆల్రెడీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మా పై అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటికే చాలా సాంప్రదాయ క్రీడలకు సంబంధించి వాటిని ప్రోత్సహిస్తూ ఏదైతే అసహ్యం కార్యకలాపాలు ఉన్నాయో వాటిని అని చెప్పేసి అని జోత కార్యక్రమాలు జోలికి వెళ్ళొద్దని చెప్పేసి అని ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా బయట ప్రాంతాల నుంచి వచ్చే ప్రాంత ప్రజలకు కూడా హైవే అంతటా ఫ్లెక్సీలు కూడా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఏదైనా అసహ్యం కార్యకలాపాల్లో పాల్పడినట్టయితే వారు కూడా కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడతారు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ వారు కూడా రైడ్ చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే వారికి కూడా ఇప్పటికే సమాచారంపై వారు కూడా పనిచేయడం జరుగుతుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సంక్రాంతి పండుగను కుటుంబ సమేతంగా చేసుకోవాలి తప్ప అసాంకారికాల పనులు పాల్గొవద్దని కూడా తెలియజేస్తాం